హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి. ఈరోజు రెసిపీ చికెన్ బిర్యానీ. ఈ చికెన్ బిర్యానీ మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి, బాగా వాష్ చేసుకొని తీసుకోండి. దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోండి. తర్వాత దీనిలోకి ఒక 1 టీ స్పూన్ మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకొని దీనిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ మనం దీన్ని డీప్ ఫ్రీజ్లో పెట్టుకోవాలి, లేకపోతే బయటైనా సరే ఒక 45 మినిట్స్ పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బిర్యానీ పాట్ పెట్టుకోండి. దాంట్లోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని కొంచెం దాన్ని వేడైన తర్వాత దానిలోకి షాజీరా 1 టీ స్పూన్, దాల్చిన చెక్క 4, 2 బిర్యానీ ఆకులు, 3 లవంగాలు, 2 ఇలాచి, 1 టీ మొగ్గ, స్టార్ పువ్వు కూడా యాడ్ చేసుకొని 1/6 కాజు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత దానిలోకి 1/4 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకోండి, 1 ఆనియన్ కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోండి. ఈ 2 కూడా బాగా కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ని, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ కూడా బాగా కలుపుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 కప్ పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. ఆ పెరుగుతోనే మనం ఈ చికెన్ అనేది ఉడికించుకుంటామండి. చికెన్ నుంచి వచ్చిన వాటర్ అండ్ పెరుగుతో ఈ చికెన్ని మనం బాగా ఉడికించుకుంటామన్నమాట. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి 1-20 మినిట్స్ మనం దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఈలోపు మనం బిర్యానీకి రైస్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నానండి, అంటే 1/2 కేజీ రైస్ తీసుకుంటున్నాను అన్నమాట. వీటిని బాగా వాష్ చేసుకొని 1-20 మినిట్స్ దీన్ని నేను సోక్ చేసుకుంటాను. రైస్ అనేది 1-20 మినిట్స్ మనం సోక్ చేయడం వల్ల రైస్ అనేది బాగా మంచిగా ఉడుకుతుంది, మంచిగా వస్తుంది కూడా. చూసారు కదా, ఇలా 80% కుక్ అవ్వాలండి చికెన్ అనేది. 80% చికెన్ అనేది కుక్ అయిన తర్వాత దీనిలోకి మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. రైస్లో వాటర్ ఏమీ లేకుండా యాడ్ చేసుకోండి రైస్, ఎందుకంటే ఓవర్ కుక్ అయిపోతుంది. దీంట్లో కూడా వాటర్ ఉంటే మనం దీనికోసం వాటర్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి. మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోండి. ఆ మసాలా అనేది రైస్కి కూడా బాగా పడుతుంది. ఆ తర్వాత ఒక మనం తీసుకున్నది 2 గ్లాసెస్ రైస్ కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే గ్లాస్కి 1/2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నామన్నమాట. వాటర్ యాడ్ చేసుకొని బాగా ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి 1-30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మనం దీనిని ఉడికించుకోవాలన్నమాట. మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. 1-30 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. నేను చెప్పిన కొలతలతో ఖచ్చితంగా బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతవరకు బిర్యానీ ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా వచ్చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.